వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీరింగ్ వర్స్ అండ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో డబుల్ డై హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ మిషన్. ఈ మిషన్ని మనం బ్లేడ్ డై మిషన్గా పిలుస్తాము. ఇందులో బఫే ప్లేట్లు మరియు సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. మరియు ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్స్ కానీ, డోనా కప్పులు కానీ, ప్రసాదం కప్పులు కానీ, టీ కప్పులు కానీ ఇతరతో తయారు చేసుకోలేము. మీరు మిషన్ కొన్న తర్వాత ఈ మిషన్కు వచ్చే మోటార్ 2 HP మోటార్. ఈ 2 HP మోటార్ని మనం మిషన్ పవర్ కనెక్షన్ ఇంటి కరెంటు కాకుండా కమర్షియల్ క్యాటగిరీ 2 లైన్లో మిషన్ ఫిట్ చేసుకొని రన్ చేసుకోవాలను. ఈ కమర్షియల్ క్యాటగిరీలో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ప్రాబ్లమ్స్ ఉండవని సలహా ఇస్తున్నాను. ఇంకా మనకు ఈ మిషన్లో మనం బఫే ప్లేట్స్ లేదు అంటే సిట్టింగ్ ప్లేట్స్. ఈ బఫే ప్లేట్స్ నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా సిట్టింగ్ ప్లేట్స్ మనం ఆట టైము 3-4 షీట్లు పెట్టి తయారు చేస్తే నిమిషానికి 15 నుంచి 30 ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు. ఇంకా మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో కొత్త మిషన్ కొనేవారికి రా మెటీరియల్ సదుపాయం కలదు. మీకు మిషన్ కొన్న తర్వాత రా మెటీరియల్ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ముఖ్య గమనిక, మనకు వార్తాపత్రికలలో కానీ, ఆన్లైన్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ తెలిసిన వాళ్ళు కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసిన ప్లేట్స్ తిరిగి మేమే కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది అని అటువంటి ప్రకటనలకి ఆకర్షణీయమైన మాటలకు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. మిషన్ ప్లస్ రా మెటీరియల్ కొనుక్కున్న తర్వాత ప్లేట్లు మీ విలేజ్లో కానీ, టౌన్లో కానీ, మండలంలో కానీ, సిటీలో కానీ, రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి